నెల్లూరు కార్పొరేషన్లో ఒక జూనియర్ కాలేజీ పెట్టడం, ఆ జూనియర్ కాలేజీని కూడా ఒక మోడల్ జూనియర్ కాలేజీగా స్టేట్కి చేయాలని అనుకోవటం, ఒక 58 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఎంపీసీ బైపీసీ పెట్టి చక్కగా జరుపుతున్నారు. ఖచ్చితంగా ఈ యూనిట్ 2018లో దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎక్స్ట్రాఆర్డినరీ రిజల్ట్స్ ఇన్ ఇంటర్మీడియట్. అదేవిధంగా 2019లో ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఇది మోడల్ కాబోతుంది. దేనికి మోడల్? ఆంధ్రప్రదేశ్కే కాదు, ఇండియాలో దిస్ బికమ్ ఒక మోడల్ కాలేజ్. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని 1.5 ఇయర్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేటప్పుడు అనేకమైన ఇబ్బందులు కొందరు పెట్టారు. ఆ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ స్వలాభం కోసం, ఆ యూనియన్లు వాళ్ళ ఉనికి కోసం చేశారు. ఈరోజు నేను ఇంగ్లీష్ మీద పెట్టాలంటున్నా, మాకు తెలుగు మీద పెట్టండి అంటున్నారు. ఎందుకు పెట్టడో చెప్పడంలా, మన భాష పరిరక్షించుకోవాలా, తెలుగు సబ్జెక్ట్ పెడుతున్నాం, మన భాష పరిశీలిస్తాం, తెలుగుని ఇంకా హై స్టాండర్డ్ చేస్తాం. ఈరోజు కాంపిటీషన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్, ఏమీ స్టడీ చేయకుండా ఏమీ లేకుండా నేను ఉండాను, నేను టీవీలో రావాలా పేపర్లో రావాలని ఆ పిల్లల్ని ఎందుకండి మనం అన్యాయం చేయటం? మన పిల్లల్నేమో ఇంగ్లీష్ మీద చేర్చుకోవాలా? ఈరోజు మున్సిపల్ స్కూల్స్లో ఉండే టీచర్లలో 99.9% టీచర్లు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్కూల్స్లో చేర్చారు. ఎందుకు మున్సిపల్ స్కూల్స్లో తెలుగులో చేర్చుకోవటంలా? ఎమ్మెల్సీలు ఎందుకు వాళ్ళ పిల్లల్ని తెలుగు మీద చేర్చటంలా? ఎమ్మెల్యేలు ఎందుకు చేర్చటంలా? అసలు ఈ టీవీలో డిబేట్ చేసే వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకులు, కూతుర్లు, మనవలు, మనవరాళ్ళు ఏమి చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు, డేటా మాట్లాడమనండి. దాని మీద డిబేట్ చేయమని టీవీలో అజ్జయ్యరు, ఎందుకంటే అది బయటపడితే మాట్లాడలేరు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, తెలుగు మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం మాట్లాడేవాళ్ళు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ, ఆ నాయకులందరూ, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు చెప్పి డిబేట్ చేయండి. నేను సరైన రాత మీకు ఇలాంటి అప్పుడు దాకా మీరు ఎవరు మాట్లాడటానికి లేదు. మీరు డేటా చూడండి, ప్రజాస్వామ్యం మాట్లాడకూడదు అంటే నేను ఎందుకంటున్నానంటే డేటా చూడండి, మాట్లాడండి. డేటా చూడరు, ఏమి చూడరు. అయితే స్కూల్కి పోతే ఏ మీడియం కావాలంటే పిల్లలు అరుస్తున్నారు ఇంగ్లీష్ మీడియం కావాలని. క్యాంపస్ ఏ స్కూల్కి పోయినా ఆ తెలుగు మీడియం పిల్లల దగ్గర ఏ మీడియం కావాలి బాబు అంటే వీ వాంట్ ఇంగ్లీష్ మీడియం అంటున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు అందరికీ నేను చెప్తున్నాను, తెలుగు పండిట్లకు కూడా చెప్తున్నాను, తెలుగుని విస్మరించము. నేను డిగ్రీ దాకా తెలుగు మీడియం చదివా, ఐ నో ది డిఫికల్టీ. నేను డిగ్రీ దాకా తెలుగు చదివా, నాకు ఆపర్చునిటీ లేదు. ఈ వేరే స్కూల్లో తెలుగు చదివా, ఆ విఆర్ కాలేజీలో డిగ్రీ చదివా తెలుగు మీడియం. బికాజ్ మా పేరెంట్స్, మా మదర్ ఏలుముద్ర, మా ఫాదర్ చదివిన 3వ తరగతి, వాళ్ళకి అవేర్నెస్ లేదు, వాళ్ళు తెలుగు మీడియం చేర్చారు, చదివా. ఆ డిఫికల్టీ నాకు తెలుసు. ఆ డిఫికల్టీ ఆ పేద పిల్లలు పడకూడదు, ఆ డిఫికల్టీ ఆ పేద పిల్లలు పడకూడదు. అందువల్ల ఎవరైనా ఈ రాష్ట్రంలో తెలుగు మీడియం గురించి మాట్లాడేవాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు మీడియం కావాలనేవాళ్ళు, ఫస్ట్ మీ కొడుకులు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు ఏం చదువుతున్నారో, ఏ మీడియం చదువుతున్నారో, ఎక్కడ చదువుతున్నారో, ఏ కాన్వెంట్లో చదువుతున్నారో, ఏ కార్పొరేట్ స్కూల్ చదువుతున్నారో, ఏ ఇంటర్నేషనల్ స్కూల్ చదువుతున్నారో, ఏ మున్సిపల్ స్కూల్లో చదువుతున్నారో, ఎందుకు మున్సిపల్ స్కూల్లో తెలుగు మీడియం చేర్చాలా మీ పిల్లల్ని, ఎందుకు జడ్పీ స్కూల్లో చేర్చాలా మీరు, మీరు తీసుకు ఎందుకు ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్చారు, మీరు తీసుకు ఎందుకు నేషనల్ స్కూల్లో చేర్చారు, మీరు తీసుకు ఎందుకు కార్పొరేట్ స్కూల్లో చేర్చారు, మీరు తీసుకు ఎందుకు కాన్వెంట్లో చేర్చారు, మీరు తీసుకొని చేర్పించండి. పేద పిల్లల కోసం రిక్వెస్ట్ చేస్తున్నాను, ఐఎమ్ రిక్వెస్టింగ్, ఇంకా చెప్పాలంటే ఐఎమ్ బెగ్గింగ్. కాబట్టి మీరు అందరూ కూడా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్చండి.